हाय अंडी वेलकम टू माय चैनल नेनु नर्सरी नुंडी कोत्त मोक्कलु तीसुकोच्चानु इवी मंदार मनी प्लांट वामु रोज लेमन ग्रास इदी उसिरी कार्तिक मासं कदा अंतिके उसिरी उंडालनी उसिरी तीसुकोच्चानु वीटितो पाटु कोत्त पार्ट्स कूडा तीसुकोच्चानु मोदट्लो मोक्कलन्नितिनी एदि दोरिकिते अंदुलो वेसेसानु कदा इप्पुडु चूडडानिकी मंचिगा अनिपिंचट्लेदु पिल्ललु कूडा एमी बालेदु अंटुन्नारु कोकोपीट केजी 20 रूपीस इच्चाडंडी इदि 80 रूपीस इच्चाडु अवि 20 रूपीस ఈ రెక్టాంగిల్ ది 50 అది కూడా 80 ఇదేమో యాంగర్స్ వచ్చి 50 రూపీస్ ఒకటి ఇచ్చాడు అవేమో ఒకటి 20 ఇచ్చాడు 10 తీసుకున్నాను ఏయన వేసుకోవచ్చని మొక్కలు నేను వీటికి రేట్లు ఎక్కువ తీసుకున్నానా తక్కువ తీసుకున్నానా కామెంట్ చేయండి చూసారా రోజ్ ఎంత బాగుందో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మందార చూసారా ఎంత బాగుందో ఇది కూడా 50 రూపీస్ కే ఇచ్చాడు ఇది వచ్చేసి ఉసిరి కార్తీక మాసం కదా సాయంత్రం పూజ చేసుకోవొచ్చని తీసుకొచ్చాను ఉసిరి మనీ ప్లాంట్ 30 రూపీస్ కి ఇచ్చాడు వాము కూడా 30 రూపీస్ కి ఇచ్చాడు రోజ్ 50 ఇంత బాగుంది కదా లెమన్ గ్రాస్ 50 తీసుకురావాలి కొన్ని పార్ట్స్ ఇంకా మళ్ళీ ఒకటి తీసుకురావాలి ఇంకా చాలా చాలా ఉన్నాయి తీసుకొచ్చేవి ఇవన్నీ చూసారా పాతం అంటున్నారు పిల్లలు ఇవన్నీ చూడండి ఇది విరిగిపోతుంది చూసారా అప్పుడేదో వేసేసాం అలా ఏది దొరికితే అది వేసేసాను కదా ఇవన్నీ ఐస్ క్రీమ్ డబ్బాలు అవన్నీ అట్లా వేసేసాము అందుకని ఈసారి అన్నీ మార్చుదాం అనుకుంటున్నాం లుక్ కూడా బాగాలేదు కదా ఎగుడు దిగుడుగా ఒకటి డబ్బా వేరే వేరే డబ్బాలు ఉన్నాయి కదా అందుకని ఈ మూడు ఉంచేసి ఈ పాతవి ఇది తీసేస్తున్నాను అన్నమాట మూడు ఉంచేస్తున్నాను ఇంచి ఈ మిగతా తీసేస్తున్నాను తీసివేద్దామని వేరే అడుగున కొంచెం కోకోపిట్ వేసానండి అంద ఆ మొక్కని ఇందులోకి మార్చేస్తున్నాను చూసారా చక్కగా సరిపోయింది అందులో కూర్చొని ఉంది ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు చూసారా చాలా బాగుంది ఒక బస్తా మట్టి తెచ్చానండి ఇక్కడ ఉన్న మొక్కలన్నిటికీ సరిపోయింది అన్నిటికీ వచ్చేసాయి బస్తా మట్టి 100 రూపాయలకి ఇచ్చాడండి ఇక్కడ ఉన్న కుండీలన్నిటికీ సరిపోయాయి కుండీలన్నీ రీపాట్ చేసేసరికి ఒక రోజు పట్టిందండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడు బాగుంది లుక్ వచ్చేసింది కదా అందుకే అదంతా చూపించలేదండి లేదంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది కదా చూసారా మొక్కలు ఎంత బాగున్నాయో ఇప్పుడు చూసారా చాలా అందంగా అనిపిస్తుంది కదా లుక్ వచ్చేసింది ఈ మూడు చూడండి చాలా బాగున్నాయి ఇంకా రీపార్ట్ చేసేవి చాలా ఉన్నాయండి కొన్ని కొత్త కుండీలు ఇంకా తీసుకురావాలి కుండీలు తెచ్చేటప్పుడు ఇంకో వీడియో చేసి పెడతానండి ఇవన్నీ రీపార్ట్ చేసేసరికి సాయంకాలం అయిపోయిందండి తెల్లవారి ఇంకా అందుకని కార్తీక మాసం కదా పూజ చేసేస్తున్నాను వనదుర్గలాగా ఉంటుందని వనం కదా ఇదంతా కార్తీక మాసంలో అందుకని పూజ చేసి ఊరికి హారతి ఇస్తున్నాను ఉసిరి తులసం ఉంది కదా అందుకని చూసారా టమాటాలు ఎలా కాసాయో తులసమ్మలో పడేయదే మెలిసిపోయింది దానికి అసలు పెద్ద ఎరువులు అట్లా ఇచ్చింది కూడా ఏం లేదు ఎలాగ టమాటా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో చూసారా ఎంత బాగా కాసినాయో ఎంత బలంగా ఉన్నాయో చూడండి టమాటాలు అసలు చిన్న ఫ్యామిలీకి 2 డేస్ వస్తుంది పప్పులోకి చక్కగా చారు చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఇంకో 2 రోజులు టమాటోనా అవునరా మా మనవడండి వాడికి టమాటాలు అంటే అస్సలు గిట్టవు అందరూ టమాటాలు ఎంత ఇష్టంగా తింటారో వాడికి అంత నచ్చదు మాకు రోజు గొడవే ఇదిగోండి చూసారా టమాటాలు 1/2 కేజీ పైన ఉంటాయి కదా ఇదండి మా రీపార్ట్ వీడియో చాలా రోజుల నుంచి వీడియో పెట్టలేదండి టైం దొరకలేదు అందుకని లేట్ అయింది థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి